శ్రీ గణేశాయ నమ ఓం శ్రీమాత్రే నమ ఓం గురుభ్యో నమ ఓం నమో భగవతే వాసుదేవాయ నమ ఇప్పుడు మనం ఏ లగ్నాలకి ఎవరు శుభులు ఎవరు పాపులు వీళ్ళు ఎక్కడ ఉంటే శుభత్వం ఇస్తారు వీళ్ళు ఎక్కడ ఉంటే పాపత్వం ఇస్తారు మనం తెలుసుకుందాం అండి అలాగే శుభులంటే గురుడు శుక్రుడు చంద్రుడు వీళ్ళు శుభులవుతారు గురుడు శుక్రుడు చంద్రుడు బుధుడు కూడా వీళ్ళు శుభగ్రహాలు సో వీళ్ళకి శుభగ్రహాలు అంటాం అంటే వీళ్ళకి కేంద్రాధిపత్యం వన్ ఫోర్ సెవెన్ టెన్ వాళ్ళ లార్డ్షిప్ అంటే తన ఓన్ హౌస్ అయి ఉండి అంటే సపోజ్ ధనుర్ లగ్నానికి కేంద్రం అవుతుంది ఫోర్త్ హౌస్ గురుడు గురుడు తన ఓన్ హౌస్ కేంద్రం అవుతుంది అంటే శుభుడికి మీనం ధనస్సు కేంద్రాలు అవుతాయి సో ఆ కేంద్రాల్లో శుభులు ఉండకూడదు అంటే శుభత్వం వచ్చిన వాళ్ళు కానీ కేంద్రాధిపత్యం వచ్చిన శుభులు కేంద్రాల్లో ఉండకూడదు అంటే మంచి చేయరు వాళ్ళు కోణాల్లో ఉంటే విపరీతమైన రాజయోగం ఇస్తారు అంటే వన్ ఫైవ్ నైన్ వీటిల్లో ఉంటే శుభత్వం ఇస్తారు శుభులు కేంద్రాధిపత్యం వచ్చి మళ్ళీ కేంద్రాల్లో ఉండకూడదు కేంద్రాలు అంటే వన్ ఫోర్ సెవెన్ టెన్లో ఉండకూడదు అంటే ఆధిపత్యం అంటే ఇంతక మీకు చెప్పాను నేను సపోజ్ బుధుడు ఉన్నాడు బుధుడు ఏమో మిథున లగ్న జాత మిథున రాశికి కన్యా రాశికి బుధుడు మంచివాడు కానీ ఆ బుధుడు ఆ హౌసుల్లో ఉంటే యోగాన్ని ఇవ్వడు కేంద్రాధిపత్య పాపిగా తయారవుతాడు అనమాట సో వాడు కోణంలో ఉంటే రాజయోగాన్ని ఎక్కువ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అలాగే పాపులు చెప్పాను కాపు అంటే పాపులు మేళ ఫిక్స్ రవి కుజులు అండ్ శని మేళ అవుతారు వీళ్ళకి కోణాధిపత్యం అంటే వన్ ఫైవ్ నైన్ లార్డ్షిప్ రాకూడదు వీళ్ళు కేంద్రాల్లో ఉంటే రాజయోగాన్ని ఇచ్చి తీరుతారు ఇప్పుడు ఏ లగ్నానికి ఎవరు శుభుడు ఎవరు పాపలు తెలుసుకుందాం అండి సపోజ్ మేష లగ్నం ఉంది మేష లగ్నానికి కేంద్రాధిపత్యం ఫోర్త్ హౌస్ లార్డ్షిప్ అది చంద్రుడు కర్కాటకం సో కందు చంద్రుడు కర్కాటకంలో ఉంటే రాజయోగాన్ని ఇవ్వడు అంటే వాడి ఇవ్వవలసిన ఫలితాలు ఎక్కువగా ఇవ్వడం అదే మళ్ళీ సప్తమ స్థానానికి శుక్రుడు శుభుడు అదువుతాడు సో సప్తమ స్థానంలో మేష లగ్న వాళ్ళకి సప్తమ స్థానంలో శుక్రుడు అంటే రాజయోగాన్ని ఇవ్వడు అంటే పాపత్వం ఉంటుంది సో చంద్రుడు శుక్రుడు పాపులు అవుతారు అంటే ఈ రాజయోగాన్ని ఇవ్వలేరు ఈ లగ్నానికి రాజయోగాన్ని ఇవ్వలేరు అలాగే వృషభ లగ్నానికి కేంద్రాపతి దోషం శుభులు యొక్క కేంద్రాచపతి దోషం లేదు అలాగే మిథును లగ్నం వాళ్ళకి మిథుని లగ్నం వాళ్ళకి కన్యా లగ్నం వాళ్ళకి కేంద్రాచపతి దోషం ఎవరు శుభులు గురుడు అవుతాడు ఎందుకంటే గురుడు సప్తమాధిపతి అవుతాడు దశమాధిపతి కూడా అవుతాడు సో గురుడు వలన వీళ్ళకి ప్రాబ్లం అవుతుంది అంటే సప్తమ స్థానంలో గురుడు ఉండడం సప్తమ ఆ స్థానంలో గురుడు ఉండడం వలన మిథున లగ్నం లగ్నం వాళ్ళకని కన్యా లగ్నం వాళ్ళకని సప్తమ స్థానంలో ఈ కేంద్రాధిపత్య దోషం గురుడు వల్ల వీళ్ళకి సంత్రాప్తి ఇస్తుంది అంటే గురుడు వల్ల వీళ్ళకి యోగం కలగదు ఆ గురుడు ఆ గురుడు కేంద్రాల్లో కంటే వన్ ఫైవ్ నైన్లో ఉంటే రాజయోగాన్ని ఇచ్చి తీరుతారు ఇంకా కర్కాడ లగ్నం వాళ్ళకి అండ్ సింహలగ్రహం వాళ్ళకి కేంద్రాచిపత్య దోషం లేదు అంటే సుబ్బులు యొక్క కేంద్రాచపతి దోషం లేదు అలాగే త వాళ్ళకి తులాలగ్నం వాళ్ళకి కేంద్రాధిపతి దోషం చంద్రుడు అవుతాడు అంటే దశమాధిపతి అవుతాడు సో దశ చంద్రుడు దశమ స్థానంలో ఉంటే రాజయోగాన్ని ఇవ్వడంలో కొంచెం వెనకంజ వేస్తాడు రాజయోగాన్ని ఇవ్వడు కేంద్రాచపత్య పాపి అవుతాడు సో చంద్రుడు వేరే చోట్ల అంటే నైన్త్ హౌస్లో కానీ లాభస్థానంలో వేరే చోటు ఉంటే నైన్త్ హౌస్ కోణాల్లో ఉన్న లాభస్థానంలో ఉన్నా యోగిస్తాడు అలాగే వృక్షిక లగ్నం వాళ్ళకి సప్తమ స్థానం ఏమవుతాడు సప్తమ స్థానం శుక్రుడు అవుతాడు సో సప్తమాధిపతి శుక్రుడు అవ్వడం వల్ల యోగాన్ని ఇవ్వడు అంటే శుభుడు కేంద్రపరిచే దోషం వచ్చింది కాబట్టి యోగాన్ని ఎక్కువగా ఇవ్వడు సో ఈ పాపత్వంలో ఉంటాడు ఇంకా ధనుర్ల ధనుర్ లగ్నం వాళ్ళకి మేన లగ్నం వాళ్ళకి శుభులు ఎవరై అంటే బుధుడు బుధుడు ఎవడంటే కేంద్ర రచిపచ్చే దోషం వచ్చిందంటే సెవెన్ టెన్ అంటే మీన లగ్నం వాళ్ళకి ధనుర్ లగ్నం వాళ్ళకి బుధుడు యోగగారుకుడు కాదు అంత పాపత్వంలో ఉంటాడనమాట సో సప్తమ స్థానంలోనూ దశమ స్థానంలోనూ ఉండ ఉండకుండా ఉంటేనే మంచిది సో ఈ బుధుడు మంచి హౌస్లో ఉంటే రాజయోగాన్ని ఇచ్చి తీరుతాడు సో ధను లగ్నం వాళ్ళకి మీన లగ్నం వాళ్ళకి బుధుడు పాపి అవుతాడు అది దానివల్ల యోగం ఉండదు ఇంకా మకర లగ్నం వాళ్ళకి సప్తమ స్థానం చంద్రుడు అవుతాడు సో చంద్రుడు ఏంటి శుభుడు అవుతాడు శుభుడు కేంద్రా పచ్చి పాపి అవుతాడు సో ఈ పాప అవడం వల్ల ఈ మకర లగ్నం వాళ్ళకి సప్తమ స్థానం చంద్రుడు అవడం వలన వీళ్ళకి చంద్రుడు యోగాన్ని ఇవ్వడు ఇంకా కుంభలగ్నం వాళ్ళు చూద్దామండి కుంభలగ్నం వాళ్ళకి సప్తమ అంటే శుభుల యొక్క ప్రాబ్లమే లేదు సో దీనివల్ల ఈ విధంగా మనకి శుభ శుభుడు యొక్క ఆధిపత్యం పాపుల యొక్క ఆధిపత్యం మనం తెలుసుకున్నాం సో ఇంకా పాపలు పాపులు చెప్పారు కదా శని కుజుడు అండ్ రవి వీళ్ళు కేంద్రాల్లో ఉంటే ఏంటంటే ఆధిపత్యం వన్ ఫైవ్ నైన్ ఆధిపత్యం రాకూడదు అంటే కేంద్రాధిపత్యం కానీ పంచమాధిపత్యం అవ్వడం కానీ నైన్త్ హౌస్ లార్డ్షిప్ అవ్వడం కానీ చేస్తే అవుతే ఆ రాశిలో వాళ్ళు ఉంటే పాపులు సపోజ్ నైన్త్ హౌస్ లార్డ్ రవి అయ్యాడు అనుకుందాం ఆ రవి నైన్త్ హౌస్లో ఉంటే పాపత్వం ఉంటుంది అలాగే శని నైన్త్ హౌస్ లార్డు పంచమస్థానంలో ఉన్న పంచమస్థానం అంటే పిల్లలుగా అనారోగ్య సమస్యలు తేడానికి అవకాశం ఉంది సో ఈ విధంగా అనమాట వన్ ఫైవ్ నైన్ హౌసెస్ లార్డ్షిప్ అంటే తన సొంత హౌసులు అవ్వకూడదు ఎవరికి అవ్వకూడదు శనికి రవికి అవ్వకూడదు వన్ ఫైవ్ నైన్ లార్డ్షిప్స్ అవ్వకూడదు అయితే వాళ్ళు యోగించరు అనమాట వాళ్ళు కేంద్రాల్లో ఉంటే యోగించేస్తారు సపోజ్ రవి కేంద్రాల్లో ఉంటే మంచి యోగా ఉంటుంది కేంద్ర కోణాధిపత్యం వచ్చి కేంద్రాల్లో ఉంటే యోగిస్తుంది అనమాట ఒకవేళ పాపులు కానీ శుభులు కానీ కేంద్రాధిపక్ష్యం వచ్చినా కొనదపక్ష్యం వచ్చినా కలిసి ఉంటే మాత్రం యోగాన్నే ఇస్తారండి వాళ్ళు సో ఈ విధంగా మనం కేంద్రాచపత్య దోషం ఆ తర్వాత దోషం ప్రతి లగ్నంలోనూ మనం చూసుకొని మాత్రమే మన జాతకాలు చెప్పి తర్వాత యోగాలు చెప్పి లగ్న బలం ఎంత బాగుందో చూసి లగ్నాధిపతి ఎలా ఉన్నాడో చూసి మాత్రమే మనం జాతకాలు చెప్పాలి సో కేంద్రాధిపత్య దోషాలు కంపల్సరీగా చూడాలి కోణాధిపత్య దోషాలు కూడా ప్రతి లగ్నానికి చూసి తర్వాత మాత్రమే ఆ జాతకుడు యొక్క జాతకురాలు యొక్క ఉన్నతి ఎలా ఉందో మాత్రమే నిర్ణయించాలి సో మెయిన్ ఈ రెండింటి మీద ఆధారపడి ఉంటుంది మీరు జాతకులు పరిశీలించేటప్పుడు కేంద్రాధిపత్యం శుభులు ఎలా ఉన్నారు శుభులు ఎక్కడున్నారు కోణాధిపత్యం ఉందా లేదా అలాగే పాపులు కోణాధిపత్యం వాళ్ళు ఉన్నారు ఈ రెండు అంశాలను ఖచ్చితంగా పరిశీలించి జాతక విశ్లేషణ చేయాలి సో ఈ విధంగా మనం జాతకాలను పరిశీలించి వాళ్ళ యొక్క భవిష్యత్తుని నిర్ణయించడంలో మనం ఇప్పుడు ముందు ఉంటాం ఈ విధంగా తెలుసుకోవాలి మనం నమస్కారం